ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వరుసగా మూడోసారి ఆయన పదవిలో కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు గల ఆ బీజేపీ నాయకుడు పలు సందర్భాల్లో చేసే పనులు విమర్శలకు తెరలేపుతున్నాయి. తాజాగా రైతులతో ఢీ అంటే ఢీ అంటూ నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. ఆయన ఎవరో గతంలో కేవలం 20 నిమిషాలు నిరాహార దీక్ష చేసి రికార్డు సృష్టించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత త్వరగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. కానీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం అలా చేయటం లేదు. పైగా రైతులపైనే ఆయన అలుగుతున్నారు. ఏకంగా నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. రైతులు శాంతించే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామంటున్నారు చౌహాన్. అయ్యో, సీఎం గారు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారా అని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈయనేమి అల్లా హజారేలా పట్టుదలగా రోజుల తరబడి ఏమి తినకుండా ఉండిపోరు. బహుశా ఈ విషయం మధ్యప్రదేశ్ ప్రజలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చౌహాన్ నిరాహార దీక్ష చేశారు. తమ రాష్ట్రంలో మంచు వల్ల పంటను దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుంది అంటూ దీక్ష పూనారు చౌహాన్. కానీ 20 నిమిషాల్లోనే ఆయన దీక్షను ముగించారు. ఇలా అతి తక్కువ సమయం పాటు నిరాహార దీక్ష చేసిన వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించారు శివరాజ్ సింగ్ చౌహాన్. గతంలో చాలా సందర్భాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ తీరు వివాదాస్పదమైంది. 2016 ఆగస్టులో మధ్యప్రదేశ్ లో వరదలు ముంచెత్తినప్పుడు సీఎం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పన్నా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కాళ్లకు మట్టంటకుండా జాగ్రత్త పడ్డారు. తాము ప్రయాణించే మార్గంలో వరద నీరు నిలిచిపోయిన ప్రతి చోట చేతులపై చౌహాన్ని మోసుకెళ్లారు భద్రతా సిబ్బంది. ఏడాది జనవరిలో కూడా సీఎం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తక్కువ భూమి ప్రాంతంలో బీజేపీ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరానికి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. అయితే అక్కడికి సమీపంలోని జైనముని ప్రయాగ సాగర్ ఆలయం ఉంది. దేంతో అక్కడికి చెప్పులు లేకుండా బయలుదేరారు సీఎం. కానీ తన చెప్పుల బాధ్యత భద్రతాధికారికి అప్పగించారు. దేంతో ముఖ్యమంత్రి చెప్పులు పట్టుకుని ఆయన వెనకే వస్తున్న భద్రతాధికారి ఫోటో చర్చకు తెరలేపింది. సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అయింది. మొత్తానికి జనం కష్టాల కంటే తన సుఖాలకే ప్రాధాన్యం ఇచ్చే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి రైతుల కోసం దీక్ష చేస్తానడంపై విస్మయం వ్యక్తమవుతోంది.